దేవుని పిల్లలారా, ఒక తిండిపోతే ఎలా చచ్చిపోయాడు? క్లిప్ వేస్తాడు, రాత్రి వేయించాను. ఒక తిండిపోతూ ఎలా ఇంట్లో వండుకొని తినలేక నానా గడ్డి తిని హోటల్లో మరిగి బర్గర్లు, కేఎఫ్సీలు, చెత్త చెదారాలు తిని అదిగో హోటల్కి ఆర్డర్ ఇచ్చి కుటుంబం అంతా వచ్చి అదిగో ప్లేట్లో మూతెడుతున్నాడు చూడండి, అయిపోయాడు. తర్వాత ఏం చేస్తారో చూడండి. ఆ గొప్ప కార్యక్రమాలని ఏదో పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళామని అక్కడ గొప్ప గొప్ప భోజనాలు చేసాం, బరువు అయిపోయి ఒళ్ళు బరువెక్కి చూడండి వాళ్ళు ఎలాగున్నారు. ఆడళ్ళు బల్లంత వెడల్పు ఉన్నారు ఒక్కొక్కరును. ఏం తింటున్నారు వాళ్ళు? గడ్డి, కొలెస్ట్రాల్ ఫుడ్డు, ట్రైగ్లిసరైడ్స్ ఫుడ్డు, షుగర్ ఫుడ్డు, జబ్బులు ఫుడ్డు తిని ఫోన్లు చేయి డాక్టర్కి. ఇప్పుడు అదిగో చేస్తుంది, అప్పుడే మా వాడిని బతికించు, ప్లేట్తో తినేస్తాడు, ముందున్నది ఇటు వేస్ట్ అయిపోద్దని. ఇదే మీ గతి, అదో గతి. అదో గతి బుద్ధి తెచ్చుకుంటారా? విన్నవాళ్ళు మీరైనా బుద్ధి తెచ్చుకోండి. ఎంతమంది ప్రపంచంలో యూట్యూబ్ దీన్ని చూస్తున్నారు, నెట్టను చూస్తున్నారు, నా మాటలు వింటున్నారు. నా పిల్లలందరికీ చెప్తున్నాను, శుభ్రంగా ఇంటి దగ్గర చక్కగా వండించుకొని మంచి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం తినండి. గడ్డి తినడానికి పశువుల్లా మైదానాలకు వెళ్తాయి పశువులైతే, నువ్వైతే హోటళ్ళకి వెళ్తావు. ఇది మైదానాలే, ఇది నువ్వు తినే మైదానాలు. ఆ గడ్డి తిని పశువులైనా బలంగా ఉంటాయి. మొక్క తినే మనిషివి మొక్కలైపోతావు. నీ గతి అంతే, తిరోగతి, చావేగతి, గొయ్యేగతి.